ఇటు పక్క పోలీసులు ఎవరైనా చూసావా? నేను చూడలేదు సార్. ఆ బ్లడ్ ఏంటి? చీకట్లో ఎవరో బైక్తో గుద్దెళ్ళిపోయారు సార్. హాస్పిటల్కి వెళ్తామని. సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, స్టేషన్ పద. అసలే కాలికి దెబ్బ తగిలేవాడు బాధపడుతుంటే ఇవ్వలవా సార్? संबंध लेने व्यक्ति जीवता इंत प्रेम चूपस्टे पों मोसमी चाली दया ना మనుషులు నీలాంటి వాడు ఒకడు ఉండడు అనుకునేదాన్ని. అవును, నీలాంటి వాడు నిజంగానే ఉండడు. చీ, నిన్ను తిట్టాలంటే నా జీవితం సరిపోదు. చూడు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంకా ఒక్కరం కూడా బతకం. దానికి కారణం నువ్వే అవుతావు. గుర్తుపెట్టుకో. ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను. తప్పు చేసిన వాడిని కూడా బాధపెట్టిన నేను ఏ తప్పు చేయని శైలిని బాధపెట్టాను. తన మీద నా ప్రేమ నిజమని తనకు ప్రూవ్ చేయాలి. లైఫ్ లాంగ్ తన కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకోవాలి. తన సంతోషం కోసం ఏదన్నా చేయాలి. తన ఫాదర్ కథ ఏంటో తెలుసుకోవాలి. నిర్దోషిగా చిన్న పిల్లని అడిగినట్టు అడిగాను, తెలీదని చెప్పావు. మరి హాస్పిటల్కి ఎలా వచ్చాడు చెప్పు. చెప్పు ఎక్కడున్నాడు? దండం పెడతాను సార్. చిన్న పిల్ల సార్ తనకి తెలియదు సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్, నన్ను నమ్మండి సార్. మీకు కాల్ పెట్టుకుంటానండి ప్లీజ్ సార్. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏం చేస్తావో తెలీదు. రేపు పొద్దుటి కల్లా ఆడ నా దగ్గర ఉండాలి, లేకపోతే ఇది భూమి మీద యాడున్నా తీసుకెళ్తాం. అర్థమైందా? అన్నా, అది ఆ ఏసీపీ గారి గర్ల్ ఫ్రెండ్, వాడికి చెప్పుద్దేమో. రే శివుడు,
ఏం సర్ మిమ్మల్ని అటాక్ చేసింది మలేషియాతో మచ్చలేగా ఆ తెలుసు కూడా మీరు ఆయన వదిలేసి ఇలా హాఫ్ లైట్ లో ఫుల్ బాటిల్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే మీ జాలి పీక్ సార్ జాలి అమ్మ మొగుడు సార్ ఈ ట్రెండ్ లో ఎక్కడెతికినా దొరకడు అవతల పోడ్రా పిచ్చి పిచ్చిగా ఉంది మీకు ఈ జాలి జబ్బు నాది కాదు ఆ ఫోటోలో ఉన్నాడే వాడిది అయిపోయింది నీ మీద గౌరవం మొత్తం దెబ్బింది అరే నా అసిస్టెంట్స్ కూడా నా మీద కౌంటర్ వేస్తున్నారంటే ఎందుకు నీ తొక్కలో జాలి నాకు అక్కర్లేదు చాలుంటే ప్రతి పోలీసు దేవుడు అన్న క్యాప్షన్ పెట్టుకొని వీళ్ళని ఫాలో అవుతున్నాను కానీ ఏం చేసుకోవటం కోసం ఇంత జాలి చూపిస్తుంటే నేను చేతగాని వాడిని అనుకుని నన్ను ఈ రోజు లేపని ట్రై చేశాను నా కొడుకుల్ని అక్కడే లేపేయడానికి మా నాన్న ఇచ్చిన గుండు ఉంది ఆ గుండెలో దమ్ము ఉంది కానీ వీడు ఎలా జాలే పాపం పోనీలేని వదిలేసేట్టు చేసింది నా జాలి వల్ల క్రిమినల్స్ తప్పించుకుంటున్నారంటే ఆ జాలి నాకు అక్కర్లేదు ఆ జాలి వల్లే నాకు ఇష్టమైన అమ్మాయి దూరం అవుతుందంటే ఆ జాలే నాకు అక్కర్లేదు ఈ రోజు నుండి ఆ జాలి నుదిల అసలు దమ్మేంటో చూపిస్తాను వెజ్ తింటే అటకారంగా చూశారు నాన్ వెజ్ లో దిగిందిరా ఇక నరకమేరా ఒక్కొక్కడికి
మీద అటాక్ చేస్తే లైట్ గా తీసుకున్నానని నా ఫ్యామిలీ జోలికి వస్తే తోల్ తీస్తాను మలేష్ గారికి చెప్పు. పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తుంది. అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే. నానమ్మా అతని టాపిక్ వదిలేస్తావా లేదా? ఎందుకు వదిలేయాలే? అతను ఏం చేశాడని తను పోలీసులు నీకు చెప్పలేదు అంతే కదా? నువ్వు మాత్రం నీ నాన్న గురించి అతనితో చెప్పావా? ఎవరి సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నానే నా కొడుకుని ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే దమ్ము ఆ కృష్ణకే ఉంది. అవును శైలు, నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే. నిజంగా మీ నాన్నని కేసు నుంచి బయటికి తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించి వే, మన పని కాని చేద్దాం. కర్ర విరుదు స్నేహకు చావుదు. అక్క నాన్న మెసేజ్. అక్క అక్క నాన్న మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ ఏంటో నేను సేఫ్ గాని మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను. డోంట్ కాల్ మీ, పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. మనం మెసేజ్ లో మాట్లాడుకుందాం. నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. అమ్మని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ గాడ్ ఇక్కడ సేఫ్ గా ఉన్నారు. అక్క కృష్ణ గారు వచ్చారు. నేనే రమ్మన్నామే, పిల్లి లోపలికి. లోపలికి రమ్మను. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? గ్రీన్ టీ తీసుకుంటాను. ఏంటి? ఏం లేదు బామ్మగారు, హాట్ వాటర్ డిప్ ద మ్యాటర్, ఎవ్రీబడి హెల్త్ ఫీల్ బెటర్. చెప్పడం ఆలస్యం, ఆల్రెడీ తీసుకొచ్చేసింది. అంటే మేడం కన్విన్స్ అయిపోయితే సార్ తీసుకో బాబు, తన చేత బాగా పెడుతుంది. అమ్మాయి మీరంతా ఎందుకే అక్కడ? వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు. ఇట్లా చూడండి. అది పైరసీ కాదు బామ్మ గారు, ప్రైవసీ. నోరు మూసుకోరా వెంట అక్కుపక్షి. మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు. ఏ రిలేషన్ లేదు? మీరు పోలీసు, నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? ఓకే. వాట్స్ దిస్ కృష్ణ? ఏంటిది? ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసులో తేలిన నిజాలు సార్. మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా ఎక్కడాని అతని ఫ్యామిలీని హింసించడం, వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లేష్ యాదవ్ చంపేయడం, ఈ రెండు విషయాలు బేస్ చేసుకుని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్ కి ఎమ్మెల్యేకి ఎక్కువ అవసరం ఉంది. అది ఓకే కృష్ణ, కానీ ఐటీ ఆఫీసర్ ని శాస్త్రి ఎందుకు చంపాడు? శాస్త్రి చంపలేదు సార్. చంపనప్పుడు పారిపోను ఎందుకు? చెప్తాను సార్. ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసాయి సార్. ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం 12:40 ఎమ్మెల్యే పొచ్చపేంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీంతో రైడ్ చేశారు. ఆ రైడ్ లో 2 crores క్యాష్, 4 kgs గోల్డ్, కొన్ని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, బినామీ పేరు మీద ఉన్న అసెట్స్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. నైట్ 11:30 నారాయణ శాస్త్రి ఫైల్స్ ని చెక్ చేస్తుండగా అనుకోకుండా వీడియో బయటపడింది. అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీ షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ ఉన్న వీడియో. వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. హలో సార్. 1 మినిట్ కూడా ఆలోచించకుండా పుచ్చప్పకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో 1 crore అరేంజ్ చేయకపోతే ఈ విషయం మల్లేష్ యాదవ్ చెప్తానని బెదిరించాడు. మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, మీరు 1 crore ఇస్తే గ్రాండ్ కాకతీయలో ఘనంగా పెళ్లి చేస్తాను. దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తనని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మల్లేష్ ని పిలిపించి నారాయణ్ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు. మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువ, ఎందుకు ఏంటి నడకుండా నారాయణ్ని నిర్దాక్షిణ్యంగా దాల్చేశాడు. ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రి. మల్లేష్ నారాయణ్ మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్ లో షూట్ చేశాడు శాస్త్రి.
ఇప్పటి వరకు పుచ్చపనే వాడికే రిస్క్. కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా రిస్క్ అయింది. అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి. దాంతో వాళ్ళు పోలీసులను కొనేశారు, మీడియాలో అలర్ట్ చేశారు. 23 ఛానల్స్ లో 24 అవర్స్ శాస్త్రి అనే వాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేశారు. ఏ ఒక్కరు ఎందుకు చంపాడు, అతని మోటో ఏంటని అడగలేదు. తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి. ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు. ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్. శాస్త్రి గారి దగ్గర ఐటీ ఆఫీసర్ చంపిన వీడియో గానీ దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయచ్చు. అది దొరికేలోపు మల్లేష్ యాదవ్ భార్యతో ఎమ్మెల్యే పుచ్చపన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి. గుడ్ దెన్ గో ఫర్ ఇట్. వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ఈ రోజు మల్లేష్ ని కలవబోతున్నాను. ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సార్. గుడ్, కీప్ మీ పోస్టెడ్ కృష్ణ. ఓకే సార్.